हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मन की टॉप एमएनसी कंपनी अनेटुवंटी अमेज़न नुंची केवलम 10+2 విద్యార్హత అప్లై చేసుకునే విధంగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలుగు వారికి అవకాశం కల్పిస్తూ భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది। నిన్న కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురికి అయితే జాబ్స్ అయితే వచ్చాయండి అమెజాన్ కి సంబంధించి। వాటికి సంబంధించి ప్రూఫ్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా అప్లై అయితే చేయండి। వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు చాలా మంది, సో వీడియోని దయచేసి ఒక చిన్న లైక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి। మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు। మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। సో గైస్ మన ఛానల్ తరపున అమెజాన్కి సంబంధించి నిన్ననే ఇద్దరైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది। ఇక్కడ మనం చూడొచ్చు కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అమెజాన్ అని చెప్పేసి ఈవిడకైతే మెయిల్ రావడం జరిగింది కంగ్రాచులేషన్స్ చెప్తూ। ఇక్కడ మనకి ఏంటంటే కనుక క్వాలిటీ స్పెషలిస్ట్గా మనకి హైదరాబాద్ లొకేషన్లో జాబ్ అయితే రావడం జరిగింది, చాలా హ్యాపీ కదా। మరొక అభ్యర్థికి కూడా జాబ్ వచ్చిందండి, గాట్ సెలెక్టెడ్ ఇన్ అమెజాన్ క్యాటలాగ్ అసోసియేట్ అని చెప్పేసి ఇచ్చారు, ట్రాన్ అసోసియేట్గా అదేవిధంగా ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా ఇతనికైతే మనకి జాబ్ అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది। ప్రీవియస్గా కూడా అమెజాన్ ట్రాన్ అసోసియేట్గా చాలామందికి అయితే జాబ్స్ వచ్చాయి మన ఛానల్ తరఫున। సో గైస్ ఈ నోటిఫికేషన్ మనకి అమెజాన్ నుంచే విడుదల కావడం జరిగింది। ఇక్కడ మనం చూడొచ్చు జాబ్ నోటిఫికేషన్ మనకి సిఎస్ఏ ఇంగ్లీష్ అండ్ తెలుగు వాయిస్ ప్రాసెస్ హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్ వచ్చింది। దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసి మిగతా డీటెయిల్స్ కూడా మనమైతే తెలుసుకుందాం। సిఎస్ఏ ఇంగ్లీష్ అండ్ తెలుగు వాయిస్ ప్రాసెస్ హైదరాబాద్ ఇండియా ప్రస్తుతం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇమీడియట్గా సబ్మిట్ చేయండి। మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అమెజాన్కి సంబంధించి అప్లై చేస్తున్నారు, చాలామందికి అయితే జాబ్స్ వస్తున్నాయి, చాలామందికి కూడా జాబ్స్ రావట్లేదండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను। సో దీనికి సంబంధించి ప్రాపర్గా మీరు పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి రివర్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి। సో ఇక్కడ మనం చూడొచ్చు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా మీకు ల్యాప్టాప్ కూడా వాళ్ళ ఇంటికి అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది। ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ల్యాప్టాప్ కూడా పొందడం అయితే జరిగింది। దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది। ఇంటర్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి। దీంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, పీజీ పూర్తి చేసిన మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు। సో దీంతోపాటు మనకి ఏం చెప్పారంటే కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు। నేను ముందే చెప్తున్నాను, ఇక్కడ ఏవైతే వీళ్ళు స్కిల్స్ ఇస్తున్నారో ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు కాపీ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా। కాపీ చేసి మీరు రెజ్యూమ్ ఏదైతే పెడతారో ఆ రెజ్యూమ్లో కంపల్సరీ మీరు ఇవైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది। యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఇచ్చినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే రెజ్యూమ్ చెక్ చేస్తారో రెజ్యూమ్ మనుషులు అయితే చెక్ చేయాలండి, వాళ్ళకి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి, ఆ టూల్స్ ప్రకారం వాళ్ళు అయితే చెక్ చేస్తారు। సో అవి ఏం చేస్తాయంటే కనుక వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటి స్కిల్స్ అనేవి మీరు రెజ్యూమ్లో పెట్టారా లేదా అని చెప్పేసి చూస్తారు। ఇన్ కేస్ మీరు వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటి స్కిల్స్ పెట్టలేదు అనుకోండి, మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు, సింపుల్। ఇంతకే మనం చేయాల్సిన వర్క్ ఏంటి, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా మనమైతే వర్క్ చేయాలండి। సో ఏదైతే మనకి అమెజాన్ సంస్థ ఉందో దానికి సంబంధించి చాలా క్వైరీస్ వస్తుంటాయి, అలాగే చాలా ఇష్యూస్ అయితే రేస్ చేస్తుంటారు। సో వాటికి సంబంధించి మనం ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు। ఇక్కడ మనకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారండి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు। వీటికి సంబంధించి డీటెయిల్గా ఒకసారి చూసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। దీనికి సంబంధించి మినిమం టు మినిమం మనకి ఒక 25,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది। ప్రీవియస్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమందికి అయితే జాబ్స్ వచ్చాయి కదా, వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 25,000 రూపీస్ వరకు మనకైతే శాలరీ అయితే రావడం జరుగుతుందండి। దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు। తెలుగు ముఖ్యంగా మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే సో తెలుగుకు సంబంధించి మనకి భర్తీ చేస్తున్నారు కాబట్టి, ఓకేనా। అమెజాన్ అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి తెలుగుకు సంబంధించి కూడా మనకి సెపరేట్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు। సో మనకి కమ్యూనికేట్ కరెక్ట్లీ అని చెప్పేసి ఇస్తున్నారు, అలాగే క్లియర్లీ కూడా మనం వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పేసి ఇస్తున్నారు, అలాగే డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి। సో ఎవరైతే సో ఇష్యూస్ రేస్ చేస్తారు వాళ్ళకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు సెండ్ చేశారనుకోండి, ఆ డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేయగలిగే స్కిల్స్ కూడా మనకైతే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు। వర్క్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు। మీతో పాటు మీకు టీం అయితే ఉంటుందండి, ఆ టీం కూడా టీంతో పాటు మీరు వర్క్ చేయగలిగే స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు। కంప్యూటర్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చి కంప్యూటర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో మీకు అయితే తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। డోంట్ వరీ అండి, మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా పర్వాలేదు, మనకి అమెజాన్ నుంచే ల్యాప్టాప్ అయితే ఇంటికి కొరియర్ అయితే చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా కంప్యూటర్కి సంబంధించి ఈమెయిల్ చేయడము, వెబ్సైట్స్ అనేవి సెర్చ్ చేయడము, ఈ విధంగా మనకైతే కొన్ని స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు। ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కూడా మనకైతే వచ్చి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు। అమెజాన్ వెబ్సైట్ గురించి కొంత తెలియాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు। కస్టమర్ ఫోకస్ అని చెప్పేసి ఇస్తున్నారండి. సో కస్టమర్ తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పొలైట్ గా మాట్లాడాలి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి, సో వాళ్ళు బాధపడకుండా మనం ఏ విధంగా మాట్లాడాలి ఏంటని చెప్పేసి మనకైతే కొంత అవగాహన అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తారో ఆ ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ టైంలో మనం ఏ విధంగా క్లియర్ చేయాలో మనకైతే కొంచెం స్పీడ్గా ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు. డోంట్ వరీ అండి, విత్ ఇన్ మనకి ఒక 15 days వరకు మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. 15 days వరకు మీకు ట్రైనింగ్ అయితే చేస్తారు, తర్వాత ఆన్ బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 15 days కూడా మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసే స్కిల్స్ అయితే మనకి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే టైం మేనేజ్మెంట్, వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా మనం టైం అనేది కిల్ చేయకుండా మనం అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారండి. దీనికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటో కంప్లీట్గా చెప్తాను, జాగ్రత్త విని ప్రాపర్గా అప్లై చేసుకున్నట్లయితే మీకు విత్ ఇన్ 1 or 2 hours మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అమెజాన్కి సంబంధించి జాబ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నాకైతే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి, తర్వాత మీరు లాస్ట్ నేమ్ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మదర్ టంగ్ అని చెప్పేసి ఉంది కదా, మనం ఖచ్చితంగా తెలుగు అనేది మెన్షన్ చేయాలి. మీరు ఉర్దూ కానీ హిందీ కానీ పెట్టుకున్నారంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు, గమనించాలి. సో మదర్ టంగ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఖచ్చితంగా ప్రొఫిషియంట్ అని చెప్తేనే మనకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారండి, అదైతే గమనించాలి. సో మళ్ళీ ప్రొఫిషియంట్ అని చెప్పేసి పెట్టండి. అంటే పైన వచ్చేసరికి రీడింగ్, తెలుగు చదవడంలో మీరు ప్రొఫిషియంట్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. తెలుగు మాట్లాడడంలో కూడా ప్రొఫిషియంట్ అని చెప్పేసి పెట్టాలి, అప్పుడే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారండి. తర్వాత మనకి లాంగ్వేజ్ 1, 2, 3 అని చెప్పేసి ఇచ్చారు కదా, దీన్ని అయితే స్కిప్ చేసేయచ్చు, మనకు అవసరం లేదు. బట్ మనకి ఏంటంటే తెలుగు అని ఉంది కాబట్టి తెలుగు అని చెప్పేసి పెట్టేసేయండి, ప్రొఫిషియంట్ అని చెప్పేసి పెట్టేసేయండి, మళ్ళీ ప్రొఫిషియంట్ అని చెప్పేసి పెట్టేసేయండి. లాంగ్వేజ్ 2కి సంబంధించి మీరు వదిలేసేయచ్చు, అవేమి మనకు అవసరం లేదు, మనకు తెలుగు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి. సో డిజబిలిటీ ఉన్నట్లయితే పెట్టండి, లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ అని చెప్పేసి పెట్టేసేయండి. సిటిజన్షిప్ అనేది ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి సో క్లియర్గా ఇవ్వండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది రాజమండ్రి అయితే కనుక జస్ట్ రాజమండ్రి అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఆ విధంగా చేస్తే మీకు ల్యాప్టాప్ ఏ విధంగా పంపిస్తారు? కాబట్టి మీ యొక్క అడ్రస్ అనేది విత్ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లైక్ మీకు హౌస్ నెంబర్ కావచ్చు, ఫ్లాట్ నెంబర్ కావచ్చు, ఏ విధంగా ఉందో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. అప్పుడే మీకు కొరియర్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు రాజమండ్రి, హైదరాబాద్ ఈ విధంగా పెట్టారనుకోండి ఏమవుతుంది, సో వాళ్ళు పంపించరు, షార్ట్ లిస్ట్ కూడా చేయరు, ఓకే. సో కరెంట్ సిటీ, ప్రస్తుతం మీరు ఏ సిటీలో ఉన్నారు ఏంటని చెప్పేసి మీరైతే ఇక్కడ సెట్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అండి, ఓకేనా. పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. స్టేట్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు, ఏపీనా తెలంగాణనా అని చెప్పేసి పెట్టుకోండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, పిన్ కోడ్ అయితే మిస్టేక్ ఇవ్వద్దు, పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే ప్రస్తుతం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కదా, ఫ్యూచర్లో ఆఫీస్కి రమ్మంటారు. ఆఫీస్కి రమ్మన్నప్పుడు మీరు రీలొకేట్ అవుతారని చెప్పేసి అడుగుతారండి. సో మీరు ఏంటంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది, ఓకే, ఎస్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత రెఫరల్ డీటెయిల్స్ అయితే వదిలేసేయండి, అవి ఏమి కూడా మనకైతే అవసరం లేదు. హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు ఏం చదివారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు ఎంతవరకు చదివారు ఏంటని చెప్పేసి పెట్టుకోండి. తర్వాత స్కూల్ బోర్డు చూడండి, ఆంధ్రప్రదేశ్ బోర్డు ఉంటుంది. దీంతోపాటు మనకి సో తెలంగాణకు సంబంధించి కూడా ఉంటుందండి, అవి మీరైతే పెట్టుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు ఏంటని చెప్పేసి మనం ఈ విధంగా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చూడండి, ఎక్స్పీరియన్స్ దగ్గర ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి, కొత్త వాళ్ళు అయితే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యు ఆర్ అప్లయింగ్ ఫర్ అండ్ అసోసియేట్ రోల్ ఇన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి ఇస్తున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత శాలరీ రేంజ్కి మీరు కంఫర్టబుల్గా వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతారు, ఎస్ పెట్టండి. తర్వాత మీరు కొన్ని పీక్ సీజన్స్ ఉంటాయండి, లైక్ మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అని ఈ విధంగా ఉన్నప్పుడు మీకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయితే ఉంటుంది, ఓవర్ టైం అయితే చేయాల్సి ఉంటుంది, చేస్తావా లేదని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ పెట్టేసేయండి. వీక్ ఆఫ్లో రొటేషన్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ పెట్టేసేయండి. తర్వాత సో కస్టమర్స్తో టెలిఫోన్ ద్వారా, చాట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనకైతే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు, ఎస్ పెట్టేసేయండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అండి మీకు ఉన్నట్లయితే ఎస్ పెట్టండి. తర్వాత చూడండి ప్రీవియస్గా అమెజాన్ కి సంబంధించి వర్క్ చేసినట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నట్లయితే పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. మీకు ఉన్నట్లయితే ఎస్ పెట్టేసిన తర్వాత దానికి సంబంధించి ఫోటో అయితే మనం పెట్టాల్సి ఉంటుంది, అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ కార్డు కూడా మన దగ్గర ఉన్నట్లయితే పెట్టచ్చు, లేకపోతే నో పెట్టేసేయండి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోటో అండి, ఓకే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పెట్టేసిన తర్వాత కింద ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. 2 times క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. వితిన్ 1 or 2 hours మీకు ఒక మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్లో మీకు ఒక అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. ఆ అసెస్మెంట్ అనేది వితిన్ 24 hours కానీ 48 hours కానీ మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీకైతే డైరెక్ట్ మీకు చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆన్బోర్డ్ అయితే చేయడం జరుగుతుందండి, సింపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అందరికీ జాబ్స్ వచ్చేయాలంటే కనుక కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. మీరు బాగా పర్ఫామ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనమైతే ట్రై చేస్తూనే ఉండాలండి, జాబ్ అనేది మన చేతుల్లో లేదు కదా. జస్ట్ మనం ఏంటంటే ట్రై చేస్తాం, అన్నిటికీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నాం, అన్నిటికీ మనకు వచ్చేస్తున్నాయా, రావు కదా. సో అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్కి కూడా మేము ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత కాంపిటీషన్ బట్టి, మన రెజ్యూమ్ బట్టి, మన పర్ఫార్మెన్స్ బట్టి, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఊరికనే మనకి ఇచ్చారు కదా జాబ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.